يا أيها الذين آمنوا صلوا عليه صلوا عليه وسلموا تسليما الحمد لله والصلاة والسلام على رسول الله بريبك شكلارا ప్రియ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారి పవిత్ర జీవితం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలాము అస్లాం లేకుంహతుల్లాహి వబర్కా ఆయన ఒక యోధుడు ఆయన ఒక ప్రవక్త ఆయన మండే సూర్యుడు ఆయన ఒక వెన్నెల్లి వెదజల్లే చంద్రుడు ఆయన శాంతి సంకేతం ఆయన కాంతి పుంజం ఆయన విశ్వకారుణ్యమూర్తి ఆయన జగద్గురువు ఆయన మహర్షి ఆయన మానవ మహోపకారి ఎవరాయన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ప్రపంచములో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి అంగము ప్రతి రంగము ప్రతి భాగము ప్రతి విభాగము సంపూర్ణంగా సురక్షితంగా ఉంది అంటే అది కేవలం మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారిది ప్రపంచంలోని ఏ వ్యక్తి కోసమైనా సరే పరిపూర్ణ ఆదర్శం కాగలిగే జీవితం ఎవరిదైనా ఉంది అంటే అది కేవలం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారిది ప్రపంచములు ఏక సమయంలో అల్లాహ సుబానవతాల తర్వాత అత్యధికంగా స్మరించబడే నామం ఎవరిదైనా ఉంది అంటే ఆయనే విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రపంచంలోని నూట డెబ్బై కోట్ల మంది ప్రజలు ఏ వ్యక్తినైతే తన తన మాన ధనాల కన్నా అధికంగా అభిమానిస్తారో తన సర్వస్వాన్ని ఆయన కోసం త్యాగం చేయడానికి సదా సిద్ధంగా ఉంటారో అలాంటి వ్యక్తి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇరవై మూడు సంవత్సరాలు విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం సమాజ శ్రేయం కోసం ప్రజా ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా అవిరళంగా అహర్నిశలు పరిశ్రమించిన పరితపించిన దయాద్ర హృదయుడు ఆయనే ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం పదమూడు సంవత్సరాలు రెయ్యనక పగలనక తన వారనక పరాయి వారనక తన ప్రాంతం అనకా పరాయి ప్రాంతం అనగా అందరినీ ప్రేమగా పలుకరించిన ప్రేమమూర్తి ప్రతిగా ప్రజలు పగా ప్రతీకాలతో రగిలిపోతే ఆయన్ను చిత్రహింసలు పడితే మనోవేదకు గురి చేస్తే శారీరక హింసకు పాల్పడితే పెదవి అంచున దరహాసంతో దీవెనలు కురిపించిన ఆ దయాద్ర హృదయుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇరవై మూడు సంవత్సరాలు హక్కుల కోసం పోరాటం చేసిన మానవ మహోపకారి ఆయనే ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లహు వసల్లం ఏ శత్రువులైతే ఆయన్ను ఇరవై మూడు సంవత్సరాలుగా శారీక శారీరకంగాను ఆర్థికంగాను మానసికంగానూ అన్ని విధాల బాధ పెట్టడానికి ప్రయత్నించారో హింసించడానికి ప్రయత్నించారో చివరికి హతమార్చాలని కూడా పన్నాగాలు పన్నారో అలాంటి బద్ధ శత్రువుల్ని ప్రేమై ప్రేమైక పిలుపుతోటి లా తస్రీబ అలైక మన్నించి వదిలేసిన మనసున్న మహారాజు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఓ యుద్ధ సందర్భంగా తన బాబాయి గుండెకాయను తీసి కరకర నమిలిన వ్యక్తుల్ని కూడా కనికరించి మరి వదిలిపెట్టిన కరుణ హృదయుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఆయన జీవితంలోనే మనకు ఆదర్శం ఉంది ఆయన బాటన నడవడంలోనే మనకు మోక్షం ఉంది ముక్తి ఉంది ఇది కేవలం ఆయనను విశ్వసించే ముస్లింల కోసం చెబుతున్న మాట కాదు విశ్వ జనావళి ప్రపంచంలో నివసించే ప్రజలందరూ వారందరి కోసం అంతిమ ఆదర్శం ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఇది నేను చెబుతున్న మాట కాదు అల్లాహ్ తాలా తెలియజేసిన యథార్థం అల్లాహ్ సుబాన్ అహతాల ఖురాన్ లో విధంగా సెలవిస్తున్నాడు రజీమ్ ఉస్వతున్ నిశ్చయంగా మీ అందరి కోసం అల్లాహ్ ప్రవక్త జీవన విధానంలో అత్యుత్తమమైన ఆదర్శం ఉంది మనిషి మంచిగా బతకాలి అంటే ఒక ఆదర్శం అవసరం ప్రపంచంలో ఉన్న ఆదర్శాల్లో కెల్లా అత్యున్నతమైన అత్యుత్తమైన ఆదర్శం అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిది అల్లాహ్ను కలుసుకోవాలన్న కాంక్ష కలిగిన వారు పరలోక జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని కోరిక కలిగిన వారు ప్రతి ఒక్కరి కోసం అంతిమదయవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితంలో అత్యుత్తమ ఆదర్శం ఉంది ఎందుకు అంటే అల్లాహ్ సుభాన్ అవతాల ప్రియ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ఏదో ఒక జాతి వైపునకో ఒక ప్రాంతం వైపునకో ఒక భాష వైపునకో ఒక సంస్కృతి సాంప్రదాయం వైపునకో ప్రవక్తగా చేసి ప్రభవింపజెయ్యలేదు సమస్త మానవాళి వైపునకు సమస్త ప్రపంచ ప్రజల వైపునకు అల్లాహుభానాతాల ఆయన్ను అంతిమ దైవ ప్రవక్తగా చేసి ప్రభవింపచేశాడు ఇలా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం మేము నిన్ను సమస్త ప్రజల పాలిట శుభవార్తనిచ్చేవానిగా భయపెట్టేవానిగా చేసి ప్రభవింపజేసాము అయితే ఈ యథార్థాన్ని ఎరిగిన ప్రజలు చాలా తక్కువ చాలామందికి యథార్థం తెలియదు అందరి తర్వాత వచ్చిన అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు అందరి వాడు అన్న యథార్థం చాలామందికి తెలియదు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిని ఎవ్వరూ ఏ ప్రాంతంతోనూ ఏ భాషతోనూ ఏ జాతితోనూ ఏ సంస్కృతి సాంప్రదాయంతోనూ ముడిపెట్టలేరు మనిషి అతను ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సరే ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే ఏ సంస్కృతి సాంప్రదాయం కలిగిన వ్యక్తి అయినా సరే ఎలాంటి విలువలతో జీవించే అయినా సరే మనిషి అన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన రాక మొదలు ప్రళయం వరకు ప్రతి వ్యక్తి కోసం అంతిమ ఆదర్శము ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం

ఈ ఆయతులు ఆయన నామాలు ఉన్నాయి ఆయన ప్రవక్త ఆయన శుభవార్తనిచ్చేవాడు ఆయన సాక్ష్యం ఆయన భయపెట్టేవాడు ఆయన ధర్మ బోధకుడు ప్రకాశమానమైన ప్రభాకరుడు ప్రభాకరుడు మరోచోట కమర మునీరా చల్లని చంద్రుడు కూడా అభిమాన మిత్రులారా ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి పవిత్ర జీవితమన ఈ కార్యక్రమం మాధ్యమంగా ఇన్షాల్లాహ ఆయన జీవితాన్ని సంపూర్ణంగా కాకపోయినా సంక్షిప్తంగానైనా సరే మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అల్లాహతో దువా చేయండి అల్లాహ శుభాన హోతాల ఈ ప్రయత్నాన్ని ఈ ప్రయత్నాన్ని సఫలీకృతం చెయ్యాలని నిజాయితీ అంకిత భావంతో ఈ ప్రయత్నంలో చివరి వరకు మేము కొనసాగాలని మీరు అల్లా శుభాన హోతాలతో దువా చేయడమే కాకుండా చల్లగా మమ్మల్ని దీవించండి అల్లాహ్ ఈ కార్యక్రమం మాధ్యమంగా ప్రవక్త సలల్లాహు వసల్లం వారి జీవితానికి సంబంధించిన దాదాపు కోణాల్ని మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది శక్తివంచన లేకుండా చేస్తాము ఆయన రాక పూర్వం ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేది ఆయన వచ్చిన ప్రాంతం అరబ్బు యొక్క ఆ సమాజ స్థితిగతులు ఎలా ఉండేవి ఆయన జననానికి పూర్వం చోటు చేసుకున్న సంఘటనలేమిటి ఆయన జనన సమయంలో చోటు చేసుకున్న మహత్యాలేమిటి ఆయన బాల్యం ఎలా గడిచింది బాల్యం నుండి కౌమారం వరకు ఆయన తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు కౌమార దశ నుండి యవ్వన దశ వరకు ఆయన ఎలా జీవించారు యవ్వన దశ నుండి దైవ దౌత్యం ప్రసాదించేంత బడబడేంత వరకు ఆయన ఎంత ఉత్తమంగా నడుచుకున్నారు దైవ దౌత్యం మొదలు రహస్య బోధన వరకు రహస్య బోధన మొదలు బహిరంగ ప్రచారం వరకు బహిరంగ ప్రచారం మొదలు సంఘ బహిష్కరణ వరకు సంఘ బహిష్కరణ మొదలు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే స్థాయికి ఆ జాతి జనం అనేది దిగజారే ఆ సమయం వరకు అప్పటి నుండి హిజరత్ వరకు హిజరత్ నుండి మక్క విజయం వరకు మక్కా విజయం నుండి మరణం వరకు ఇన్షాల్లా ప్రతి కోణాన్ని ఇన్షాల్లా మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాం మిత్రులారా నిజం మనం ఆయన జీవితాన్ని తెలుసుకోకపోతే ఇంకెవ్వరి జీవితాన్ని తెలుసుకుంటాం ఆయనే కదా మనకు ఆదర్శం ఆయన అడుగుజాడల్లోనే కదా మనం నడుచుకోవాల్సింది రేపు ప్రళయ దినాన మన పక్షాన నిలబడి సిఫారసు చేసే యొక్క మహోపకారి ప్రియప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీవసలం వారే కదా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు ఎంత సంపూర్ణంగా జీవించి వెళ్ళారు అంటే ఎంత సత్యబద్ధంగా ఆయన నడక మరియు నడవడక నడవడిక అనేది కొనసాగింది అంటే అందులో ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కరి కోసం ఆదర్శం ఉంది ప్రియ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఎంత పరిపూర్ణంగా జీవించారంటే ఎంత సత్యబద్ధంగా ఆయన నడక మరియు నడవడిక కొనసాగింది అంటే విశ్వంలోని ప్రతి వ్యక్తి కోసం ఆయన పవిత్ర జీవితంలో ఉత్తమ ఆదర్శం ఉంది కోట్లకు పడగలెత్తిన ఒక కోటీశ్వరుని కోసం ఆయన జీవితం ఎంత ఆదర్శము కూటికి లేని కటిక దారిద్ర్యంలో ఉన్న యొక్క నిరుపేదం కోసం కూడా అంతే ఆదర్శం పెద్దల కోసం ఎంత ఆదర్శము పిన్నల కోసం అంతే ఆదర్శం యువకుల కోసం ఎంత ఆదర్శము వృద్ధుల కోసం అంతే ఆదర్శం ఆయన జీవితంలో ఉంది మనం అమ్మ కొడుకులమైతే అమీనా గారి పసికందు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లిస్లం వారిని చూడాలి మనం కౌమార దశలో ఉన్నట్లయితే మామూలుపాటి వేతనానికి మక్కా వాసుల గొర్రెల్ని మేపిన ఆ శ్రామికుల శ్రేయుభిలాషి ప్రియపరోతమ వలసిన వారిని చూడాలి మనం యువకులమైతే యవ్వన స్థాయికి చేరుకునేసరికి జాతి జనం మొత్తం సాదిక్ మరియు అమీన్ అని బిరుదులతో పిలిచే స్థాయికి ఆయన ఎలా ఎదిగారో మనం అధ్యయనం చేయాలి మనం జడ్జి అయితే సూర్యుడు ఉదయించక ముందు ఓ జటిల సమస్యను పరిష్కరించే నిమిత్తం వచ్చి ఎవ్వరు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో రెండు సమూహాల మధ్య సమరాన్ని రాజేసే ఆ సమస్యను ఎంతో సునాశాయంగా పరిష్కరించిన ఆ మహా తీర్పరిని చూడాలి మనం మంచి భర్త అనిపించుకోవాలి అంటే తానెంత గొప్పవాడో చెప్పిన ఆయన భార్య హజరత్ ఖతీజా రజి అల్లాహు అనహ మరియు హజరత్ ఆయిషా రజి అల్లాహు అనహా గారి యొక్క మాటల్ని మనం పరిశీలించాలి మనం ఒక మంచి తండ్రి అవ్వాలి అంటే తండ్రి రూపంలో ఉన్న ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు తన గారాల పట్టి హజరత్ ఫాతిమా రజు అల్లాహు అనహగారిని ఎంత ప్రేమగా ఆయన పిలిచేవారు ఎంత సాదరంగా ఆహ్వానించేవారు ఎంత అనురాగంతోటి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఆమె ఎడల మసలుకునేవారు అనేక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనం ఒక గొప్ప ఉపాధ్యాయుడుగా పాత్ర పోషించాలి అనుకుంటే సుఫా అనబడే సహాబాలను ఆయన ఎలా విద్యాబుద్ధులు నేర్పించేవారో మనం తెలుసుకోవాలి మనం ఒక సైన్యానికి అధికారి అయితే సైన్యాన్ని ఆయన ఎలా తయారు చేశారో ఎలా నడిపారో యుద్ధ నీతిని ఎలా ఆయన ప్రతిపాదించాడో ఎవరు కని విని ఎరుగని రీతిలో యుద్ధ నీతిని ఆయన ఎలా ప్రవేశపెట్టారో మనం పరిశీలించాలి మనం ఒక గొప్ప వ్యాపారవేత్తగా ప్రపంచ వేది మీదికి రావాలి అంటే ఆర్థిక రంగాన్నే కొత్త పుంతలు తొక్కించి న్యాయం ధర్మం సత్యం ఆధారంగా మార్కెట్నే స్థాపించిన ఆ మహా వ్యాపారిని మనం చూడాలి మనం ఒక సత్సమాజాన్ని స్థాపించాలి అంటే ఓ బలమైన సంఘాన్ని అనేది మనం నిలబెట్టాలి అంటే వెన్నుముక వ్యక్తిత్వం కలిగిన యొక్క యువకుల్ని మనం తయారు చేయాలి అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలహు అలీ వసలం వారి జీవితాన్ని మనం పరిశీలించాలి ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తి ఎవరైనా సరే ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరి కోసం అత్యుత్తమ ఆదర్శం అంతిమదయ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి జీవితంలో ఉంది కనుక అల్లాహ సుహానా అవతాల దాన్ని తన ఉపకారంగా పేర్కొన్నాడంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు మన మధ్య ప్రవక్తగా రావడం అల్లాహ్ సుబాన అవతాల మనకు చేసిన గొప్ప మేలు అల్లాహ్ స్వయంగా సెలవిస్తున్నమాట ఔదుబిల్లాహిమ్ రజీమ్

వారిని విద్యా బుద్ధులు నేర్పిస్తాడు వారి యొక్క ఆత్మల్ని ప్రక్షాళిస్తారు పవిత్రతను ప్రసాదిస్తాడు నిజంగా ఆ ప్రవక్త రాక పూర్వం వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి కొట్టుమిట్టాడేవారు అలాంటి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసలం జగద్గురు మనకు లభించినందుకు మనం అల్లాహ్ శుభాన్హతాలకు వేన వేల కృతజ్ఞతలు చెల్లించుకోవడమే కాకుండా ఆయన మనకు చేసిన మేలుకి గాను అల్లాహ్ ఆదేశానికి కట్టుబడి ఆయన మీద మనం దరుదు పంపించాలి అల్లాహ్ సుభానా హౌతాలా పొరాన్ల విధంగా సెలవిస్తున్నాడు ఆహౌదు బిల్లా హిమెన శైతానో రజిమ్ ఇన్ అల్లాహు ఇకత హుయి సల్లున ఆలన్ నబి యా అయ్యో అల్లా దీన ఆ మన సల్లు ఆలైహువ సల్లిమ తస్లిమ విశ్వసించిన ప్రజలారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిపై అల్లాహ్ కూడా సలాతు పంపిస్తున్నాడు దైవదూతలు కూడా సలాతు పంపిస్తున్నారు విశ్వసించిన ప్రజలారా మీరు కూడా అల్లాహ్ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారిపై సలాతు పంపించండి సలాము పంపించండి అని అల్లా సుహానహుల సెలవిస్తున్నాడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట లా తజ అలు ఐదా మీరు మీ యొక్క గృహాలను ఇళ్లను శ్మశానులుగా మార్చకండి పురాణ పారాయణం చేస్తూ ఉండండి నమాజులు చదువుతూ ఉండండి అలాగే మీరు నా సమాధిని జాతర స్థలంగా చెయ్యకండి నా మీద మీరు దరూదు పంపించండి అని ప్రవక్త ముహమ్మద్ సలహా అలహీవస్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలల్లాహాహు అలైస్ చెప్పిన మాట రేపు దినాన నాకు అత్యంత సమీపంగా ఉండే అదృష్టవంతుడు ఎవరంటే ఎవరైతే నా మీద అత్యధికంగా దరుదు పంపిస్తారో వారే అని ప్రవక్త వారు సెలవిచ్చారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు ఆయన నామం తీసుకోబడిన తర్వాత దరుదు పంపించాలని తెలిసి కూడా ఎవరైతే దరుదు పంపించారో వారిని పరమ పిసినిగొట్టుగా పిసినారిగా పేర్కొనడమే కాకుండా అతను అపకీర్తి పాలుగాను అని అభిషపించారు కూడా కనుక వీక్షకులారా ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీ వసల్లం వారి జీవితం గురించి అల్లాహ్ మరికొన్ని వివరాలు మనం తదుపరి తదుపరి యొక్క ఎపిసోడ్లలో తెలుసుకుంటాము ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి దానివల్ల మనకు కలిగే యొక్క ప్రయోజనాలు ఏమిటి తదితర అంశాలని కూడా ఇన్షాల్లా భవిష్యత్తులో ప్రస్తావిస్తాము అప్పటి వరకు సెలవు అసలం అయికు వరహమతుల్లాహి వ